అమెరికా గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి కల నెరవేరనుందా? అగ్రరాజ్యంలో శాశ్వత నివాసానికి 6 నెలల్లోనే పని పూర్తి కానుందా? అమెరికా ప్రభుత్వంలోని ఓ కీలక కమిటీ చేపడుతున్న చర్యలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డులు లేదా శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను 6 నెలలలోపు ప్రాసెస్ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫార్సును ఆమోదం కోసం శ్వేత సౌధానికి పంపించనున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయిన్స్, పసిఫిక్ ఐలాండర్స్ పై నియమించిన ఈ అడ్వైజరీ కమిషన్ సిఫార్సును అమలు చేస్తే గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది ఇండో అమెరికన్ల కల సాకారం కానుంది. ఈ ప్రతిపాదనను ప్రముఖ ఇండో అమెరికన్ నాయకుడు అజయ్ జైన్ భటోరియా అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ మీటింగ్ లో తెరపైకి తీసుకొచ్చారు. కమిషన్ లోని 25 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్ పెండింగ్ ను తగ్గించేందుకు వాటిని మరోసారి సమీక్షించాలని కమిషన్ అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కు సూచించింది. ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్, డిఏసీఏ రెన్యువల్స్, ఇతర గ్రీన్ అప్లికేషన్స్ సమయాన్ని తగ్గించడం కోసం ఈ ప్రతిపాదనలు చేసింది. అమెరికాలో వర్క్ పర్మిట్స్, ఇతర అంశాల విషయంలో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కు కూడా అడ్వైజరీ కమిషన్ కీలక సూచనలు చేసింది. వర్క్ పర్మిట్స్, ట్రావెల్ డాక్యుమెంట్స్, తాత్కాలిక పొడిగింపులు, ఇతర మార్పులను 3 నెలల్లో పూర్తి చేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న ఇమిగ్రేషన్ విధానాలు 1990లో అమల్లోకి తెచ్చారని, ఆ తర్వాత వీటిల్లో పెద్ద మార్పులు చోటు చేసుకోలేదని కమిషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు.